Lord and Savior Jesus Christ. మరొకసారి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. And we thank God for today, for God has kept us alive that we may be in his sanctuary. ఈ దినమున మనం దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు మనల్ని సజీవముగా ఉంచినందుకు దేవునికి వందనాలు స్తుతులు చెల్లించుదాము. That's why David said, I was glad when they said, let us go into the house of God. అందుకని దావీదు ఒకసారి అంటున్నాడు, నేను దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నేను సంతోషించి ఆనందించుదును. So therefore when we come into the house of God, we need to rejoice irrespective of what we are going through in life. అందుకని మనం దేవుని మందిరమునకి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన సమస్య ఏమైనప్పటికీ కూడా మనం సంతోషించి దేవుని యందు ఆనందించుకోవాలి. That is very much important, my brother and sister, to rejoice always in the Lord. అది చాలా ప్రాముఖ్యమైనది నా ప్రియ సహోదరి సహోదరి యేసు క్రీస్తు నందు ఎప్పుడు కూడా ఆనందించుటకు. Because God is in control of every situation. ఎందుకంటే ప్రతి సమస్య వల్ల ప్రతి సమస్య కూడా దేవుని యొక్క స్వాధీనంలోనే ఉన్నది. Because nothing is over until God said it's over. ఏది కూడా అది జరిగిపోదు, దేవుడు అది జరిగిపోయింది అనే వరకు కూడా. And that's why we need to wait upon the counsel of God. అందుకని మరి దేవుడు ఇచ్చే మన సలహా మీద మనం దేవుడి మీద ఆధారపడి ఉండాలి. So let us today meditate upon the word of God. అందుకని ఈ దినమున దేవుని యొక్క వాక్యమును ఒకసారి ధ్యానించుదాము. And let us turn our Bibles to 1 Samuel chapter 15 and let us read from verse 22 and 23. మొదటి సామ్యేలు గ్రంథము 15వ అధ్యాయము 22 23వ వచనం మనం చదువుకుందాం. Here we see the narrative of the prophet Samuel speaking to Saul, King Saul. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ప్రవక్త అయిన సమూయేలు మరి రాజైన సౌలుతో మాట్లాడుచున్నాడు. So Samuel said, has the Lord has great delight in burnt offering and sacrifice or in obeying the voice of the Lord? Behold, to obey is better than sacrifice and to heed the fats of ram. For rebellion is as sin, is as the sin of witchcraft, and stubbornness is as iniquity and idolatry. Because you have rejected the word of the Lord, he has also rejected you from being king. అందుకని దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22-23వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయ విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితే గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. That's what you see clearly that Samuel was speaking to King Saul. అది మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. ప్రవక్త అయిన సమూయేలు మరి రాజైన సౌలుతో మాట్లాడుచున్నాడు. Because one thing we need to understand, that Saul was sent on a mission to complete. మరి దేవుడు మరి రాజైన సమూయేలు ఒక పని మీద అది సంపూర్తి చేయడానికి పంపి ఉన్నాడు. But here we see that King Saul did not obey the voice of God. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి రాజైన సౌలు మరి దేవుని యొక్క స్వరమును మరి వినలేదు. But here we look in the same 20th verse, we see that Saul is trying to deny. మరి ఇక్కడ మనం చూస్తే ఇదే గ్రంథంలో మరి 20వ వచనంలో చూస్తే మరి రాజైన సమూయేలు మరి విసర్జించినట్లు మనం చూస్తున్నాం. Yeah, let us see what Saul is telling to the prophet Samuel. మరి ఇక్కడ మరి సౌలు మరి ప్రవక్త సమూయేలుకి ఏమి మాట్లాడుతున్నాడో విందాం. And Saul said to Samuel, but I have obeyed the voice of the Lord and gone on the mission of which the Lord has sent me and brought back Agag the king of Amalekite. I have utterly destroyed the Amalekites, but the people took up the plunder, the sheep and the oxen, the best of the things which should have been utterly destroyed to sacrifice to the Lord your God in Gilgal. మరి ఇక్కడ మన 20వ వచనంలో చూసినట్లయితే అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగాగును తీసుకుని వచ్చితిని, కానీ అమాలేకుల నిర్మూలము చేసేతిని. అయితే గిల్గాలలో నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపథములగు గొర్రెలలోను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చారని సమూయేలుతో చెప్పాను. And here we clearly see he is denying and he is telling that I have gone and did the mission of the Lord. ఇక్కడ మరి సౌలు చూసినట్లయితే నేను దేవుని మాట విని మరి వెళ్లి ఆ పని చేసి ఉన్నాను అని చెప్తున్నాడు. But what did God tell him to do? కానీ దేవుడు మరి సౌలు రాజుకి ఏం చెప్పి ఉన్నాడు? And what did King Saul did? మరి దేవుడు ఏమి చెప్పి ఉన్నాడు? మరి రాజైన సౌలు ఏమి చేసి ఉన్నాడు? And that's what many people today, my brother and sister, that God tells you to do something and you start doing something.
ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరు చాలా మంది కూడా దేవుడు ఒకటి చెప్తే మనుషులు ఇంకొకటి చేస్తూ ఉంటారు. And that's why we learn how to disobey God and then we expect God to be in the situation or the circumstance. మనం దేవుని యొక్క స్వరమును అవిధేయత చూపించి అలాంటి పరిస్థితుల్లో ఉండటానికి మనం కారణమై ఉంటాం. Because obedience is always better than sacrifice. అందుకని మరి మాట వినకపోటము మరి బలి అర్పించట కంటే మరి శ్రేష్టము. Like today many people they disobey God and they like to do a lot of sacrifices and think that God is very happy with their life, sir. మరి చాలా మంది దేవుని యొక్క మాట వినకుండా చాలా మరి బలి అర్పణలు అర్పించి మరి దేవుని మేము ఆనందిస్తున్నాం అని అనుకుంటూ ఉంటారు. That's what also happened in the Garden of Eden. అదే మరి ఏదోనో తోటలో కూడా అదే జరిగింది. God has instructed Adam and Eve, he said that you can eat any tree of the garden or any fruit of the garden but except that particular tree. మరి దేవుడు మరి ఆదాము ఆవుకి చాలా స్పష్టమైన సూచన ఇచ్చాడు, మరి ఈ తోటలో ఏ ఫలమైనా తినండి గాని ఫలాన్ని చెట్టు యొక్క ఫలమును మీరు తినకూడదు అని స్పష్టంగా దేవుడు వారికి చెప్పి ఉన్నారు. And here we see that instead of Adam obeying God, he disobeyed the command of God. మరి ఆదాము దేవుడి మాట వినే బదులు దేవుడి మాటకి అవిధేయత చూపించినట్లు మనం చూస్తున్నాం. And because he disobeyed God, he had to bear the consequences. మరి ఎప్పుడైతే ఆదాము దేవుని మాటకి అవిధేయత చూపించాడో అందుకే ఆయన చేసిన తప్పుకి పరిహారం పొందవలసి వచ్చింది. That's why instead of receiving a blessing from God, he received the curse upon his life and upon his family. మరి దేవుడి దగ్గర నుంచి మరి ఆశీర్వాదం పొందుకునే బదులుగా అతని జీవితంలో అతని కుటుంబంలో కూడా మరి శాపాన్ని పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. That's what many people today, my brother, when you disobey the voice of God, don't expect the blessing of God to come upon you and your family. అందుకనే చాలా మంది నా ప్రియ మరి సహోదరి సహోదరులు మీరు దేవుని యొక్క మాట అవిధేయత చూపించి దేవుని దగ్గర నుంచి మరి ఆశీర్వాదములు ఎప్పుడు కూడా కోరుకోకూడదు. Because when God say obey, you have to obey. మరి దేవుడు మరి నా మాటకి లోబడి ఉండాలి అని చెప్పినప్పుడు మనం లోబడి ఉండాలి అంటే. But we see many people in the Bible who always disobey the command of God. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మంది కూడా మరి దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించినట్లు చూస్తున్నాం. One thing you need to be obedient to the voice of God and you need to be obedient to what God says. ఒకటి మాత్రం మనం ఉండాలి, దేవుని యొక్క మాటకి లోబడి విధేయత చూపించాలి. దేవుడు ఏది చెప్పాడు అదే మాత్రం మనం చేయాలి. That's what even God said in the book of Jeremiah chapter 7 verse 22 to 24. మరి ఇక్కడ మనం చూద్దాము యిర్మీయా గ్రంథము 7వ యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము. Let's read from verse 22 to 24. మరి 22వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. So I spoke unto your fathers and commanded them in the days that I brought them out of the land of Egypt concerning burnt offerings or sacrifice. మరి నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి బలులను గూర్చి నేను వారితో చెప్పలేదు, అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇవ్వలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చి తిని. Let's read in verse 23 and 24. For this thing I commanded them, says, obey my voice and I will be your God and all you shall be my people and walk of all in my ways that I have commanded you that it may be well unto you. మరి 23వ మరి వచనం మనం చదువుకుందాం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడనయుందును, మీరు నాకు జనులయుందురు, మీరు మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి మందు మీరు నడుచుకొనుడి. Let's look in verse 24 what he says. 24 మరి వచనంలో చదువుదాం. But they have hearkened not, nor inclined the ear, but walked in the counsel and in the imagination of the evil heart and went back and not forward. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు పోగక వెనక దియచు, తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాటమును అనుసరించి నడుచుకొనుచు వచ్చిరి. That's what happened, my brother and sister, that when God brought them out of the land of Egypt, he says, I am not interested in your sacrifice and offering. మరి దేవుడు మరి మరి ఐగుప్తు దేశం నుంచి మరి ఇశ్రాయేలు జనాన్ని బయటికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఒకటి చెప్పి ఉన్నాడు, మీరు అర్పించే బలుల మీద నేను నా మనసు లేదు అనేసి. He said, you need to obey my command and walk in my command. దేవుడు ఒకటి మాత్రం చెప్పాడు, నేను ఇచ్చే ఆజ్ఞలు మీరు గైకొని నేను ఇచ్చే మాట ప్రకారం మీరు నడుచుకోవాలి అని దేవుడు వారితో మాట్లాడాడు. They did not walk in the counsel of God but walk in the imagination of the evil heart. మరి ఇక్కడ మనం చూస్తే దేవుడు ఇచ్చే ఆలోచన బట్టి దేవుని యొక్క మాటను
వారు వినకుండా వారి యొక్క హృదయానుసారముగా మరి వారు నడుచుకున్నట్లు మనం చూస్తున్నాం. Instead of walking forward, they walk backward. దా ముందుకు నడిచే బదులు కూడా వారు వెనక్కి తిరిగి నడిచినట్లు చూస్తున్నాం. That's what happened to Lot's wife when she turned back. She became a pillar of salt. అదే జరిగింది మరి లోతు యొక్క భార్య జీవితంలో కూడా. మరి తను ముందుకు సాగబోయే బదులు వెనక్కి తిరిగి చూసి తను ఒక ఉప్పు స్తంభముగా మారిపోయింది. Because as a Christian we move from forward to forward, from glory to glory, and from anointing to anointing. ఒక క్రైస్తవుడిగా నీవు ముందుకు సాగాలి, ముందు నుంచి ముందుకు వెళ్ళాలి. మరి మరి అభిషేకం నుంచి ఇంకొక అధిక అభిషేకముగా వెళ్ళాలి, మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్ళాలి క్రైస్తవులుగా. But here we see that the children of Israel, instead of moving forward, they started to move backward. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మరి ఇశ్రాయేలు జనులు ముందుకు వెళ్ళవలసిన బదులుగా వెనక్కి వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. That's why you must learn how to be obedient to God. అందుకనే మనం దేవుని స్వరమునకు విధేయత చూపించడం మనం ఎప్పుడు నేర్చుకుని ఉండాలి. Because there are certain things God may tell to you, but it may appear foolishness to you. కొన్ని విషయాలు దేవుడు మన జీవితంలో ఇలా చేయాలి అని అని చెప్పినప్పుడు మన దృష్టిలో అది మరి అది అవివేకంగా ఉండవచ్చు. But whereas prophets of the Old Testament, they obeyed God even at the cost of their life. మరి ఇక్కడ చూసినట్లయితే పాత నిబంధన ప్రవక్తలు మనం చూసినట్లయితే వారి ప్రాణము పోయినప్పటికీ కూడా వారు దేవుని యొక్క స్వరమునకు లోబడినట్లు మనం చూస్తున్నాం. Let us look at the life of Isaiah in chapter 20 and verse 2 in the book of Isaiah. మరి ఇక్కడ మనం యెషయా గ్రంథము 20వ అధ్యాయంలో చూద్దాం. Verse 2, let's see what it says. మరి యెషయా గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనములో మనం చూద్దాం దేవుని యొక్క వాక్యము ఏం మాట్లాడుతున్నదో. In the book of Isaiah chapter 20 verse 2 it says that at the same time God spoke to the Lord by Isaiah the son of Amos saying, go and loosen the sackcloth from your loins and put off your shoes from your foot. And he did so, walking naked and barefoot. ఆ కాలమున యెహోవా ఆమోస్ కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీద గోని పట్ట విప్పి నీ పాదములకు జోలు తీసివేయము. అతడు అలాగ చేసి దిగంబరి అయి జోలు లేకయో నడుచుచుండగా. Next verse, let's see what he says clearly. కింది వచనము మరి ఏం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. And the Lord said, like my servant Isaiah has walked naked and barefoot for 3 years for a sign and wonder upon Egypt and upon Ethiopia. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి కూషును గూర్చి సూచనగాను సాదృశ్యం గడు మూడు సంవత్సరములు దిగంబరి అయి జోడు లేక నడిచిచున్న ప్రకారం. Now we see clearly that the prophet Isaiah obeyed God when God told him to walk naked for 3 years. మరి ఇక్కడ మనం చూస్తే ప్రవక్త యెషయా దేవుడు తనతో దిగంబరిగా మూడు సంవత్సరములు నడమన్నప్పుడు మరి అతను దిగంబరిగా దేవుని యొక్క మాటకు లోబడి నడిచినట్లు చూస్తున్నాం. We never question God and says, Lord, what are you telling me to walk naked before your people? మరి అతను ఎప్పుడు కూడా దేవుడి మరి ప్రశ్నించి ఎందుకు ప్రభువా ఈ జనుల ముందు ఒక దిగంబరిగా నడవమని అడగలేదు. బట్ టుడే ఇఫ్ గాడ్ టెల్స్ యు సర్టెన్ థింగ్స్ యు థింక్, ఓ దిస్ గాయ్ మే బి అ ఫాల్స్ ప్రొఫెట్, ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్, ఇట్ మస్ట్ బి ఫ్రమ్ ద డెవిల్. ఇప్పుడు కొన్నిసార్లు మరి కొన్ని విషయాలు మరి కొంతమందికి మనం చెప్పినట్లయితే ఇతను ఒక అబద్ధ ప్రవక్త, ఇది దేవుని నుండి వచ్చిన కాదు, ఇది ఈ వ్యక్తి మరి అపవాది నుండి వచ్చిన వాడు అని మనుషులు నిందిస్తూ ఉంటారు. ఓ హౌ కెన్ గాడ్ టెల్ సచ్ ఎ థింగ్ టు మీ, అంటారు. ఇలాంటిది ఎలాగ దేవుడు నాతో మాట్లాడగలడు అని అంటారు. బట్ ద బైబిల్ సేస్ దట్ ద ప్రొఫెట్ ఐజాయా ఒబేయ్డ్ ద కమాండ్ ఆఫ్ గాడ్. మరి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది యెషయా ప్రవక్త అయితే దేవుని యొక్క మాటకి విధేయత చూపించి దిగంబరిగా నడిచాడు. దే నెవర్ క్వశ్చన్ గాడ్. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని ప్రశ్నించి అడగలేదు. దే డిడ్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ టోల్డ్ దెం టు డు. మై బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్, దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడు అదే ఖచ్చితంగా వాడు చేసి ఉన్నారు నా సహోదరి సహోదరుడా. లెట్ లుక్ ఎట్ అనదర్ ప్రొఫెట్ కాల్డ్ హోసేయా. మరి ఇంకో ప్రవక్త గురించి కూడా మనం చదువుకుందాం హోసేయా ప్రవక్త కోసం. ఇన్ హోసేయా చాప్టర్ 1 అండ్ వర్స్ 2 లెట్స్ సీ వాట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ సేస్ హియర్. మరి హోసేయా గ్రంథంలో మరి In the book of Hosea chapter 1 and verse 2. మరి హోషియా గ్రంథము 1వ అధ్యాయము మరి 2వ వచనం మనం చదువుదాం. The beginning of the word of the Lord by Hosea, and the Lord said to Hosea, go take unto you a wife of whoredom and children of whoredom, for the land has committed great whoredom departing from the Lord. మొదట యెహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచారించి ఉన్నారు గనక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొను అని ఆయన హోషియాకి ఆజ్ఞ ఇచ్చెను. And verse 3, let's see in verse 3 what he says. ఆ మూడవ వచనంలో చదువుంది ఏ దేవుడు ఏం మాట్లాడి ఉన్నాడు. So he went unto Gomer the daughter of Diblaim which conceived and bore him a son. మరి కాబట్టి అతడు పోయి డిబ్లాయం అనే కుమార్తె అయిన గోమారును పెండ్లు చేసుకొనెను, ఆమె గర్భవతి అయి అతడికి కుమారుని కనగా.
Yeah, we clearly see that the prophet Hosea, he had to obey the command of God. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రవక్త అయిన హోషియా దేవుని యొక్క మాటకి విధేయత చూపించి ఉన్నాడు. God told him, go and you know, marry a woman who's committing adultery or harlotry. మరి దేవుడు చెప్పాడు హోషియా ప్రవక్తను వెళ్లి వ్యభిచారించుచున్న స్త్రీని వెళ్లి నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పారు. But you know, the prophet Hosea obeyed the command of God. మరి మీకు తెలుసా మరి ప్రవక్త అయిన హోషియా అయితే దేవుని యొక్క మాటకు లోబడి విని ఉన్నాడు. Because according to the law of Moses, మరి మోషేస మరి మోషే ప్రవక్త యొక్క మరి ఆజ్ఞ ప్రకారము ధర్మశాస్త్రం ప్రకారము ప్రీస్ట్ ఆర్ ఎ ప్రొఫెట్ హి నీడ్స్ టు మ్యారీ ఎ వుమన్ ఇన్ వర్జినిటీ మరి ఏ మరి మరి ఒక సేవకుడైన సేవకుడు మరి 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 కన్యకను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. దట్స్ వాట్ ద లా సేస్ దట్ ఎ ప్రీస్ట్ ఆర్ ఎ ప్రొఫెట్ నీడ్స్ టు మ్యారీ ఎ వర్జిన్. మరి ఏ ప్రవక్త అయినా కూడా మరి ఏదైనా మరి దేవుని ఆరాధన సేవకుడైన యాజకుడైనా కూడా మరి అతను ఒక కన్యకను మాత్రమే పెళ్లి చేసుకోవాలని మోషే ధర్మశాస్త్రం చెప్తున్నది. బట్ యువర్ గాడ్ ఇస్ టెల్లింగ్ టు the minor prophet Hosea that go and marry a woman who's already committing adultery. మరి కానీ దేవుడు మరి హోషియా ప్రవక్తతో చెప్తున్నాడు చిన్న ప్రవక్తతో అంటున్నాడు వెళ్ళి ఒక వ్యభిచారం చేసిన స్త్రీని వెళ్ళి పెళ్లి చేసుకోమనేసి. But whereas Hosea, he never argued with God, but he obeyed that what God has told him. మరి ఇక్కడ మనం చూస్తే మరి హోషేయని ప్రవక్త మరి దేవునితో ఎప్పుడు కూడా వాదించలేదు గాని అతను వెళ్ళి దేవుడు చెప్పిన మాట ప్రకారం కూడా వ్యభిచారం చేసిన స్త్రీని వివాహం చేసుకొని అన్నాడు. But today if that prophecy comes to you by God, you say, oh, how can God tell me to go marry a woman who is already an adulterer? ayyavai alanti oka pravachanam mi jeevithamulaki vachi unte meer antaru elaga devudu maatho ala maatladu gaadu veli vyabicharam chesina streeni pelli cheskomani. How can God say that, my brother? అలాంటారు మన సహోదరు దేవుడు అలాగా అలాంటిది ఎలాగ చెప్పగలడు. బట్ ద క్వశ్చన్ ఇస్ హియర్ ద ప్రొఫెట్ నెవర్ డిసోబేడ్ గాడ్ బట్ హి ఓబేడ్ వాట్ గాడ్ టోల్డ్ హిమ్ టు డు. మరి ఇక్కడ ఒక ప్రశ్న మనం చూద్దాము మరి హోషియా ప్రవక్త అయితే ఈ దేవుని ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు గాని దేవుని స్వరానికి లోబడి దేవుడు చెప్పినట్లుగానే చేసి ఉన్నాడు. దట్స్ వై వి సీ ద ఓన్లీ పర్సన్ హూ నో ఓబేడ్ ఎనీవన్ ఎల్స్ ఇస్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మనం ఇక్కడ మనం చూస్తే ఒకే ఒక వ్యక్తి అయి ఉన్నాడు మరి అందరికంటే విధేయత చూపించింది మన ప్రభువైన యేసుక్రీస్తు. It is recorded in the book of Philippians chapter 2 and verse 8 to 10. మరి ఫిలిప్పీల రాసిన పత్రికల చూద్దాం రెండో అధ్యాయము మరి 8 నుంచి 10 వరకు చూద్దాం. In the book of Philippians chapter 2 from verse 8 to 10. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము 8 నుంచి 10 వరకు చూద్దాం. Let's see what the word of the Lord says. మన దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ చూద్దాం. When found in appearance as a man, he humbled himself and became obedient unto death, even the death on the cross. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు అది నీ వలన కలిగినది కాదు గాని దేవుని వరమే. అందుచేతనే పరలోకమందు వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని. The Bible clearly says that though he being in the form of God, he humbled himself and was obedient unto death. Therefore God exalted him and given a name which is above every other name. మరి ఇక్కడ చూద్దాం మరి ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్ను అందుచేతను పరలోకమందు వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాళ్ళు యేసు నామమున వంగినట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమాత్మై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమునకు ఆయన ఆయన ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. యు ఆల్ క్లియర్లీ సీ దట్ జీసస్ క్రైస్ట్ దో హి వాస్ ఎ ఫామ్ ఆఫ్ గాడ్ బట్ హంబుల్డ్ హింసెల్ఫ్ యాస్ ఎ సర్వెంట్ టు ద పాయింట్ ఆఫ్ డెత్ అండ్ వాస్ obedient to his father. మరి ఇక్కడ మనం చూస్తే యేసు క్రీస్తు మరి దేవుని ఆకారమందు ఉండినను కూడా ఆయన తండ్రి మాటకి మరి పూర్తిగా అంగీకరించి లోబడినట్లుగా మనం చూస్తున్నాం. And that's where you need to understand, my brother and sister, that you need to be obedient to God. అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం దేవుని యొక్క మాటకి దేవుని యొక్క స్వరానికి విధేయతను మనం లోబడి ఉండాలి. We must never disobey God irrespective of what is happening in our life. మన జీవితంలో ఎలాంటి పరిస్థితి కూడా మనం ఎదుర్కొంటున్నప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా దేవుని మాటకి అవిధేయత చూపించకూడదు. Because the Bible says in the book of Isaiah chapter 1 and verse 19. మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో. Let's see what the word of the Lord says. మరి దేవుని యొక్క మాట ఏమి మాట్లాడుతుందో మనం చూద్దాం. And one, if all of you be willing and obedient, you shall lead the good of the land. దేవుని యొక్క వాక్యమందు మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను
ఫలాలను అనుభవించరు. For you to eat the fruit of the land, you have to be obedient and you have to be willing to do what God has called you to do. మీరు ఈ భూమి యొక్క ఫలములు అనుభవించాలంటే మీరు మరి దేవుని యొక్క మాటకు సమ్మతించి అనుమతించి మరి లోబడి ఉన్నప్పుడు తప్పకుండా మరి దేవుడు ఇచ్చే ప్రతి ఫలమును కూడా మీరు అనుభవించగలరు. But many people today, they don't want to obey, but they like to do sacrifice, they like to give their offering, they like to give their tithes to the church, but they don't like to obey God and they live in sin. ఇక్కడ మనం చాలా మంది చూస్తే దేవుడి మాటకి మాత్రం విధేయత చూపించరు, కానీ వాళ్ళైతే దహన బలులు అర్పిస్తారు, మరి సంఘంలో కానుకలు ఇస్తారు, వాళ్ళు ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తూ ఉంటారు. God doesn't want that type of offering and God doesn't want that type of sacrifice. దేవుడు అలాంటి మరి కానుకను గాని అలాంటి బలి అర్పములు గాని దేవుడికి ఇష్టం లేదు. Because your life needs to be changed and transformed. నీ జీవితం మార్చబడి మరి రూపాంతరం పొంది ఉండాలి. And that's what the Lord is speaking in the book of Jeremiah chapter 7 verse 3 that we need to amend our ways. అందుకని దేవుడు మరి యెరెమియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం ద్వారా మాట్లాడుచున్నాడు. Yes, see, thus says the Lord of hosts, amend your ways and you're doing, then I will cause you to dwell in this place. సైన్యములకు అధిపతికి ఇశ్రాయేలుకు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనిడి. Yes, sir, you need to change your life, you need to change your habits, you need to change your behavior. దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే నీ జీవితంను మార్చుకోవాలి, నువ్వు నడిచే మార్గం నువ్వు మార్చుకోవాలి, నీ నీ బ్రతుకును నువ్వు మార్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. You have to change your life. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. But many people don't like to change their life, they don't like to change the way they're doing things, but they like to give offering and they like to give a tithes and think that is a best sacrifice to God. చాలా మంది అనుకుంటారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బ్రతుకుని వాళ్ళు మార్చుకోరు, కానీ మరి వాళ్ళైతే దేవునికి కానుకలు అన్ని ఇస్తూ ఉంటారు, ఇదే మరి దీనిని ఇచ్చే మరి దేవుడు మరి ఆనంది. Such type of offering God will reject. It is not being accepted, my brother, my sister. మీరు అలాంటి కానుకలు మీరు దేవుడికి ఇచ్చినప్పుడు కూడా దేవుడు కానుకలు విసర్జిస్తాడు నా ప్రియ సహోదరుడా. That's what many people, they behave like Cain. చాలా మంది కయ్యోను వలె మరి ప్రవర్తిస్తూ ఉంటారు. His heart was not right in the eyes of God. That's why his sacrifice was rejected by God. మరి ఆయన మరి దేవుని యొక్క దృష్టిలో మరి ఆయన ప్రవర్తన సరిగా లేదు, అందుకని ఆయన అర్పించిన బలి అర్పణ మరి దేవుని చేత తిరస్కరింపబడింది. Cain the sacrifice was rejected, but whereas the sacrifice of Abel was accepted by God. మరి ఇక్కడ చూస్తే కయ్యాను అర్పించే బలిని దేవుడు విసర్జించాడు, గాని మరి ఏబెల్ అర్పించిన ప్రతి అర్పణ కూడా దేవుడు అంగీకరించినట్లు మనం చూస్తున్నాం. Because Abel's heart was right in the eyes of God. మరి ఇక్కడ చూస్తే ఏబెల్ అర్పణ చూస్తే మరి ఏబెల్ ఒక బలి అర్పణ దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు చూస్తున్నాం. That's what today the Lord is telling, that you need to change your heart, you need to change your ways, you need to change your behavior before you come and offer your offering at the altar. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి బలి అర్పించే ముందు నీ జీవితమును నీ బ్రతుకుని నీ మాటని నీ మార్గమును ప్రతిదీ కూడా నువ్వు మార్చుకోవాలి. Even if you have anything against your brother or your sister or your relative, you need to go first reconcile before come and offer your sacrifice at the altar. నీకు ఇంకా నీకు విరోధంగా నీకు ఎవరైనా శత్రువు ఉంటే నీ సహోదరి గాని మరి నీ సహోదరి గాని గాని నీ పక్క ఇంటి వారు గాని ఎవరైనా ఉంటే ముందు వెళ్ళి దేవుని సన్నిధిలో నువ్వు నీ సిద్ధపాటు నీ హృదయం సిద్ధపాటు చేసుకుని వాళ్ళని వచ్చి అర్పణ అర్పించాలి. That's what in Matthew chapter 5 and verse 24 it clearly says here. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో చాలా స్పష్టంగా ఉన్నది. Yeah, Jesus Christ is speaking here. ఇక్కడ యేసుక్రీస్తు మరి మాట్లాడుచున్నాడు. He says, leave your gift before the altar, go your first way, reconcile to your brother and then come and offer your gift at the altar. అక్కడ బలిపీఠము వేదటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో మా సమాధాన పడు, అట్టి తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. That's why many people today, they do not have a relationship with their family members or with their relatives. ఇక్కడ చాలా మంది చూస్తే మరి కుటుంబ సభ్యులతో గాని మరి తన యొక్క మరి స్నేహితులతో గాని చాలా మందికి సంబంధం కలిగి ఉండరు. They hate their people, they hate their brother, they hate their sister, their relatives, but they come and they try to give the offering to God. మరి వాళ్ళు మరి సహోదర వాళ్ళ యొక్క సొంత సహోదరుని ద్వేషిస్తారు, మరి వాళ్ళ యొక్క మరి మరి స్నేహితుని కూడా ద్వేషిస్తారు, బంధువుని ద్వేషిస్తారు, ఆయన్ని ద్వేషించి కూడా మరి వాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో బలి అర్పించడానికి చూస్తారు. Because they don't understand, when you hate a person, you are equal to a murderer. నేను నీవు అర్థం చేసుకో, ఒక మనిషిని అసహించుకుంటే ద్వేషిస్తే నువ్వు అది మరి నరహత్యతో సమానము. Because in 1 John chapter 3 verse 15, the word of God says, మొదటి యోహాను 3:15 వచనం మనం చూస్తే, in the first letter of John 3 verse 15, let's see what the word of God says. మొదటి యోహాను
మూడు పదిహేను వచనం మనం చూద్దాం. హూ ఎవర్ హేట్స్ హిస్ బ్రదర్ ఇస్ ఎ మర్డరర్ అండ్ ఆల్ ఆఫ్ యు నో దట్ నో మర్డరర్ కెన్ హావ్ ఇటర్నల్ లైఫ్ అబైడింగ్ ఇన్ హిమ్. తన సహోదరుని ద్వేషించు వారు నరహత్తుడు, ఏ నరహత్తుని యందును నిత్య జీవం ఉందని మీరు ఎరుగుదురు. దేర్ ఇస్ నో ఇటర్నల్ లైఫ్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ పర్సన్ హూ హేట్స్ హిస్ బ్రదర్. నిత్యజీవం ఏ వ్యక్తికి కూడా ఉండదో తన సహోదరుని ద్వేషించేవాడు. That's why Jesus Christ says, love one another as I have loved you. అందుకే యేసుక్రీస్తు అన్నారు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి నేను మిమ్మల్ని ప్రేమించే ప్రకారము. And that's why it is my brother and sister, that's why sometimes the offering or your sacrifice is rejected by God because you have bitterness, because you have envy and because you are jealous. ఆమే ఎందుకంటే నా ప్రియ సహోదరు, ఎందుకంటే ఒక్కోసారి మీ కానుకను మీ బలి అర్పణ ఒక్కోసారి దేవుడు తిరస్కరిస్తాడు ఎందుకంటే మీ హృదయంలో ద్వేషము పగ ఉన్నందుకు. God doesn't want such type of offering my brother and sister in Christ. దేవుడికి అలాంటి అర్పణ అవసరం లేదు నా ప్రియ సహోదరి సహోదరా. That's why today the Lord is telling that you need to set your life here. అందుకని దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు, మన జీవితంలో సరి చేసుకోవాలి అనేసి. And that's why don't be like the Pharisees. ఆ పరిసయ్యుల వలె మనం ఉండకూడదు. In Matthew chapter 23 and verse 23, let's see what Jesus is here rebuking the Pharisees. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనములో మరి యేసు క్రీస్తు కూడా మరి పరిసయ్యులను కూడా విసర్జించినట్లు మనం చూస్తున్నాం. He says, woe unto you scribes and Pharisees, hypocrites, for all of you pay tithes of mint and onions and cumin and have omitted the weight of matter of the law, judgment, mercy and faith. These ought all to have done and not to leave the others undone. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను పాపలను జీలకర్రను పదావంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. Yeah, we clearly see that he was calling them hypocrites because nowadays there's a lot of hypocrisy in the body of Christ. Ay devudu yesu christu chusinatlayite vallandarni kuda veshadalu ani pilustu unnadu endukante ee dinallo kuda sangalo chaala mandi veshadalu unnaru ganaka. Many hypocrites who pretend to obey God. Chaala mandi veshadalu vallu ante devudu maata vintunnattu natistu untaru. That's where the Pharisees were also during the time of Jesus Christ. Aa mari yesu christu kaalamlo kuda mari alanti pharisayulu veshadaluga because one thing my brother and sister in Christ, God will not forgive a hypocrite. ఒకటి మాత్రం అర్థం చేసుకోవాల ప్రియ సహోదర సహోదరా, దేవుడు మరి వేషధారులను మాత్రం క్షమించడు. If you are a hypocrite today, change your life. నువ్వు వేషధారివై ఈ దినములో జీవిస్తూ ఉన్నట్లయితే నీ జీవితమును మార్చుకో. God is telling you to change your ways and your life. దేవుడు మాట్లాడుచున్నాడు నీ మార్గములను నీ బ్రతుకును మార్చుకో అనేసి. That's when you change your ways and your behavior and your life. ఎప్పుడైతే నీ జీవిత ఎందుకంటే దేవుని యొక్క స్వరము మరి వినకపోవటం మరి వినకపోవటం మరి మరి దేవుని యొక్క స్వరం వినకపోవటం మరి విచ్ క్రాఫ్ట్ అంటే మరి శకునంతో సమానం అని దేవుడు అంటున్నాడు. In Micah chapter 6 verse 6 to 8, let's see what the word of God says. Micah in Micah chapter 6 from 6 to 8. Micah గ్రంథము 6వ అధ్యాయము. Let's see what the word of God says in Micah chapter 6 verse 6 to 8. Micah గ్రంథము 6:6 నుంచి చదువుదాం. Shall I come before the Lord and bow myself before the high God? Shall I come before him with burnt offering with calves of a year old? ఏమి తీసుకొని వచ్చినాను యెహోవాకి దర్శించును, ఏమి తీసుకొని వచ్చి యెహోవా మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలు అర్పించి దర్శించునా? Let's look in the next word. With the Lord be pleased with thousands of rams or with 10,000 of rivers of oil, shall I give my firstborn of my transgression, the fruit of my body for the sin of my soul? వేల కొలది పొట్టేలను వేల వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా? నా అతిక్రమమైన నా దేశ పుత్రుని నేను ఎత్తునా? నా పాప పరిహారం నాకై నా గర్భ ఫలము నేను ఎత్తునా? నెక్స్ట్ వర్డ్ లెట్స్ సీ వాట్ ఇట్ సేస్. He has showed you, O man, that what is good and what does the Lord require of you but to do justly, to love mercy and to walk humble with your God. మనుషుడా ఏది ఉత్తమ అని నీకు తెలియజేయుచున్నది, న్యాయమా నాయంగా నడుచుకొనుటయు
కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. God is telling you to love mercy and to walk humble before God is more than even 10,000 rivers of oil and sacrifice which you do. అందుకని దేవుడు ఏమంటున్నాడు అంటే న్యాయముగా నడుచుకొనుట, మరి కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట, అది దేవుడు కోరుకుంటున్నాడు. 1000 నదులు విస్తార తైలము కంటే కూడా. Because God is saying God loves the humble, broken and contrite in spirit. దేవుడు విరిగి నలిగిన హృదయమును ఆయన ప్రేమించుచున్నాడు. And that's why it is better for you to obey the command of God. అందుకనే మనం దేవుని యొక్క స్వరము వినాలి. But here we see that King Saul disobeyed the command of God. ఇక్కడ మనం రాజైన మరి సౌలు చూస్తే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించున్నాడు. Because he feared the people more than fearing God. ఆయన మరి మనుషులు మరి దేవునికి భయపడుట కంటే మరి మరి మనుషులకి ఆయన ఎక్కువగా భయపడి ఉన్నాడు. Because the Bible says that the Philistines were coming before him. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, ఫిలిస్తీన్లు ఆయన ఎదుటికి వచ్చి ఉన్నారు. And here the people who followed him, they had fear in their heart. మరి ఎప్పుడు మరి వాళ్ళని వెంబడించే వాళ్ళ హృదయంలో కూడా భయం ఉన్నట్లు మనం చూస్తున్నాం. And here we see that Paul had to Saul offered a sacrifice. మరి ఇక్కడ మనం చూస్తే సామర్ సౌలు రాజు అయితే మరి బలి అర్పించి ఉన్నాడు. The question is, was Saul called in the office of a priest? మరి ఇక్కడ మరి చూస్తే మరి మరి రాజైన సౌలు మరి 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 యాజకత్వములో అనే దానిలోకి పిలవబడి ఉన్నాడా? No, he was not called in the office of a priest to offer a sacrifice. ఆయన మాత్రమే బలి అర్పించడానికి యాజకత్వంగా ఆయన పిలవబడలేదు. He was called in the office of a king. ఆయన మరి రాజు అనే మరి మార్గములో ఆయన పిలవబడి. Because the people asked for a king like the other nations. మరి మనుషులు అయితే మరి ఇతర దేశాలకు ఎలాగైతే రాజు ఉన్నాడో మాకు కూడా రాజు ఇవ్వమని వాళ్ళు అడిగి ఉన్నారు. And that's what he went and he offered a sacrifice which he must not do. ఆయన ముందుకు వెళ్ళి కూడా ఆయన మరి దేవునికి బలి అర్పణలు అర్పించాడు, అది చేయకుండా పని చేసి ఉన్నాడు. And that is, you know, you must not do that what God has not told you to do, my brother and sister in Christ. మరి దేవుడు నీతో చెప్పింది నువ్వు ఎప్పుడు కూడా చెప్పనది నువ్వు ఎప్పుడు కూడా చేయకూడదు. You must do what God has called you to do. దేవునికి ఏది అయితే చేయమని చెప్పి ఉన్నాడు అదే నువ్వు చేయి ఉండాలి. And that's what very much important, my brother and sister in Christ. అది మాత్రమే చాలా ప్రాముఖ్యమైనది నా ప్రియ సహోదరి సహోదరులు. But nowadays people just want to do anything that whatever they like. కానీ ఈ దినంలో మనుషులు చూసినట్లయితే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అదే పని కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. And just like even King Uzziah in 2nd Chronicles chapter 26 and verse 16. మరి అలాగే హోసేయ రాజు వాళ్ళు కూడా మరి రెండవ దినవృత్తాంతములో 27 అధ్యాయం 16వ వచనం చదువుదాం. 2nd Chronicles chapter 26 and verse 16. రెండో దినవృత్తాంతములో 26వ అధ్యాయము 16వ వచనము. But when he was strong and his heart was lifted up to his destruction, for he transgressed against the Lord his God and went into the temple of the Lord to burn incense upon the altar of incense. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీదకు ధూపం వేయటాక యెహోవా మందిరంలోకి ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా. So Uzziah the priest went in after him and with him were 8 priests of the Lord, valiant men. యాజకుడైన అజరయ్య అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. And they withstood King Uzziah and said to him, it is not for you, Uzziah, to burn incense to the Lord, but for the priests, the sons of Aaron, and who are consecrated to burn incense. Get out of the sanctuary, for you have trespassed, for you shall have no honor from the Lord God. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయట ధూపం చేయటకు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారిని యాజకులు పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడని యెహోవా సన్నిధి నీ ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం చేయట ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలముల నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. And Azariah the chief priest and all the priests looked at him, and there was on his forehead, he was leprous, so he had thus stressed of the place in need, he was hurried to get out because the Lord had struck him. ఉజ్జియా ధూపం చేయటకు ధూపాతం చేత పట్టుకుని రౌంద్రుడై యాజకుల మీద కోపం చేత పట్టుకొని రౌండుడా యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠ ప్రకటన అతడు ఉండగా యాజకులు చూస్తున్నప్పుడే అతని నోట నసుట కుష్ఠరోగం పుట్టెను.
Yahweh said clearly that he was also not called in the office of a king. He was called in the office of a king, but he had behaved like a priest. మరి ఇక్కడ చూసినట్లయితే ఉజ్జియా ప్రవక్త మరి ఆయన యాజకత్వములోకి పిలువబడలేదు, కానీ ఆయన మరి రాజుగా మరి అభిషేకించి ఉన్నాడు. That's why you must be careful for what God has called you to do. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు మనల్ని దేని విషయమై పిలుచుకొని ఉన్నాడు. That's the same faith which happened to King Saul. అదే జరిగింది మరి రాజైన సౌలు కూడా because he had done what disobeyed the command of God. అతను మరి దేవుని యొక్క మాటని అవిధేయత చూపించి ఉన్నాడు. He lost the kingdom. అందుకని ఆయన రాజ్యాన్ని పోగొట్టుకొని ఉన్నాడు. And not only did he lose the kingdom, the God also removed his spirit from him. ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటూ కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ కూడా అతని నుంచి తీయబడి ఉన్నది. And that was the faith of King Saul because he disobeyed God. అది ఆయన యొక్క విశ్వాసమైనది ఎందుకంటే దేవుని యొక్క మాటకి అవిధేయత చూపించి ఉన్నాడు. And that's what many people today, they disobey God and they expect God to bless him. మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటకి అవిధేయత చూపించి వాళ్ళు దేవుని నుండి ఆశీర్వాదం వారు కావాలనుకుంటారు. యు కెనాట్ బి బ్లెస్డ్ ఇఫ్ యు డిసోబే ద కమాండ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని చేత ఆశీర్వదింపబడి ఉండవు, ఆశీర్వదింపబడవు ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మాటకి అవిధేయత చూపిస్తావు. దట్స్ వై యు మస్ట్ ఆల్వేస్ బి ఒబీడియెంట్ టు ద కమాండ్ ఆఫ్ గాడ్. అందుకనే నువ్వు ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటకి దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించి ఉండాలి. యు మస్ట్ బి ఒబీడియెంట్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. నీవు దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించి ఉండాలి. బికాజ్ వెన్ యు ఒబీడియెంట్ టు వాట్ గాడ్ టెల్స్ యు, ఎప్పుడైతే దేవుడు దేవుడు చెప్పింది మనం ఎప్పుడైతే మనం లోబడి చేస్తామో, గాడ్ విల్ బ్లెస్ యు ఇన్ ఎవరీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. మన ప్రతి ఒక్క స్థలమందు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించువాడై ఉన్నాడు. గాడ్ విల్ లిఫ్ట్ యు అప్ బిఫోర్ యువర్ ఎనిమీస్. దేవుడు నీ శక్తి చేత నిన్ను పైకి లేవనెత్తువాడై ఉన్నాడు. హి విల్ లిఫ్ట్ యు అప్ బిఫోర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ బిఫోర్ యువర్ రిలేటివ్స్. నీ బంధువుల ఎదుటను నీ స్నేహితుల ఎదుటను కూడా దేవుడు నిన్ను పైకి లేవనెత్తువాడై ఉన్నాడు. దట్స్ వై టుడే ది లార్డ్ ఇస్ స్పీకింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ us. ఆ దేవుడు ఇదను మన అది మాట్లాడుచున్నాడు ప్రతి ఒక్కరితో కూడా. యు ఆర్ చూజన్ బై గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవుని చేత మరి ఎన్నిక చేయబడి ఉన్నావో, నీవు దేవుని చేత పిలువబడి ఉంటావో, యు నీడ్ టు బి ఒబీడియెంట్ టు గాడ్ ఎట్ ఈవెన్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ ప్రాణం పోయినప్పటికీ కూడా నువ్వు దేవుని యొక్క స్వరానికి నువ్వు లోబడి ఉండాలి. దట్స్ హౌ జీసస్ క్రైస్ట్ వాస్ టోటలీ ఇన్ ఒబీడియెన్స్ టు హిస్ ఫాదర్. అది మనం యేసుక్రీస్తుని చూసినట్లయితే ఆయన తండ్రికి మరి పూర్తిగా కూడా లోబడినట్లు మనం చూస్తున్నాం. ఐ విల్ లుక్ అట్ ద లైఫ్ ఆఫ్ ద డిసైపుల్, దే వర్ టోటలీ ఒబీడియెన్స్ టు గాడ్. మరి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క శిష్యులను చూసినట్లయితే వాళ్ళు కూడా మరి పూర్తిగా కూడా మరి దేవునికి లోబడినట్లు మనం చూస్తున్నాం. ఈవెన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ దే డెత్, వాళ్ళ యొక్క మరణము పొందినప్పటికీ కూడా వాళ్ళు దేవుని యొక్క మాటకి విధేయత చూపించి ఉన్నారు. దట్స్ వాట్ టుడే ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ us. అదే మరి దేవుడు మరి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుచున్నాడు. వి నీడ్ టు ఒబే గాడ్ అట్ ఎనీ కాస్ట్. మన దేవుని యొక్క మాటకి మరి అన్ని పరిస్థితుల్లో కూడా మనం దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించాలి. మే ది లార్డ్ మే దిస్ మెసేజ్ బ్లెస్ యు. దేవుడు ఈ దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. లెట్స్ క్లోజ్ ఔర్ ఐస్. Almighty loving Father, సర్వశక్తి అయిన తండ్రి అయిన దేవా, we thank you Lord for the word that has spoken through us Lord. Lord, దేవా నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Let us be obedient to the calling for which you have called us Lord. మా మమ్మల్ని పిలిచిన పిలుపును బట్టి ప్రభువా నీకు స్వరానికి లోబడి మేము నాయన ఉండటానికి సహాయం చేయి. Let us never any time in our life disobey you Lord. లాలా మా జీవితంలో ఎప్పుడు కూడా మేము నీకు విధేయత చూపించినట్లు ఉండకుండా చేయి తండ్రి. Let us not be like Balaam the prophet who disobeyed the command of God. లా దేవా మా బిలాము ప్రవక్త వలె నాయన మేము మాట బిలాం ప్రవక్త అయితే నీ మాటకి అవిధేయత చూపించినట్లు మేము అలా అవిధేయత చూపించకుండా ఉన్నట్లు చేయి. దట్ యు రిబ్యూక్డ్ హిమ్ బై స్పీకింగ్ త్రూ డమ్ డాంకీ. దేవా అతనైతే మరి 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 గాడి ద్వారా మరి మరి మోగ గాడి ద్వారా అతనితో మాట్లాడి ఉన్నావు. సో లెట్ us వాక్ ఇన్ ఒబీడియన్స్ టు సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవా నీ మాటకి నీ స్వరానికి విధేయత చూపించి మీ నీ ఆశీర్వాదం పొందుకుంటానికి సహాయం చేయి. బికాజ్ ఎవర్ సేస్ ఆఫ్ యు ఒబీడియెంట్ అండ్ విల్లింగ్ దట్ యు విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ ద ల్యాండ్. నీ వాక్యం చెప్పిన తండ్రి నాయన నీ మాటకి అనుమతించి సమ్మతించినప్పుడు నాయన ఈ దేశం యొక్క ప్రతి ఫలమును కూడా మేము తింటాం. సో లెట్ us బి ఒబీడియెంట్ టిల్ యువర్ సెకండ్ కమింగ్ లార్డ్. దేవా నీవు రెండో రాకడ వచ్చే వరకు కూడా మేము నీ మాటకి విధేయత చూపించి లోపించడానికి సహాయం చేయి. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. నాయన నీ యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.